49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమ గారు. నమస్తే జయ. మనం రకరకాల కథలు మీరు చెప్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలకి సంబంధించిన చెప్పండి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద ఇట్లా చూస్తూ ఉంటాం కదా. మనకి పాత చందమామ కథల్లో కనపడతాయి జయ, మరుగుజుల కథలు అని ఉన్నాయి. రెండు పాత్రలు కాదు, కథలే వాళ్ళ గురించి. వాళ్ళ గురించి బాగుందండి. వాళ్ళవి రెండు మూడు కథలు ఉన్నాయి. ఒకే పెద్ద కథలో ఒక నాలుగు చిన్న కథలు ఉన్నాయి అన్నమాట. రెండు కథలు ఇవాళ, రెండు కథలు ఇంకోసారి చెప్తా. తప్పకుండా. పూర్వం అంటే ఇది మన దేశపు కథగా మనకి కనపడదు జయ. ఆల్ఫ్ పర్వతాలు ఎక్కడో అవి. ఈ ఆల్ఫ్ పర్వతాల సానువుల్లో మరుగుజ్జులు కనపడేవారట. ఆల్ఫ్ పర్వతంలో రత్నాలు దొరికేవి. ఆ రత్నాలు వెతుక్కోవటానికి వచ్చేవాళ్ళట మరుగుజ్జులు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు. వాళ్ళది ఒక ప్రత్యేకమైన రాజ్యమని, బాగుంది, వాళ్ళు చాలా అత్యద్భుతంగా ఉంటారని. వాళ్ళు ఇట్లా మనుషుల మధ్యలోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ ఆల్ఫ్ పర్వతాలు ఏంటంటే చలి పెరిగాక మానేసేవాళ్ళు. చలి మంచు పడుతుంది అక్కడ, ఆ మంచు పడని 6 నెలల కాలం పాటు మాత్రం వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే చాలా మంచివాళ్ళు, ఇతరులకు సహాయం చేసేవాళ్ళు, వైద్యులు. తర్వాత ఏమో ఆహారం తక్కువ, ఏ కొంచెం సహాయం చేసినా వాళ్ళకి బహుమతులు ఇచ్చేవాళ్ళు. కానీ తమతోటి ఏదైనా అవజ్ఞగా ప్రవర్తిస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి ఏవో మహిమలు ఉండేవని అట్లా ఆ ప్రాంతం అంతా చెప్పుకునేవారట. వాళ్ళకు ఒక విపరీతమైన ఇది ఉండేది. ఇది సాధారణంగా అందరి గురించి కాదు, ఈ పర్టికులర్ కథల్లో చెప్పబడిన ఒక ప్రాంతం గురించే చెప్తున్నాం. అదేనండి, ఈ ఆల్ఫ్ పర్వతాల్లో రాళ్ళు బంగారు వజ్రాలు దొరికేవి. ఆ వజ్రం గుర్తుపట్టడానికి కూడా ఓ కన్ను కావాలి, ఒక్కొడుకు తెలుస్తుంది. అయితే చాలామంది పశువుల కాపర్ల పిల్లవాళ్ళు అక్కడ కూర్చుని అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అతను వచ్చేవాడు, ఎప్పుడు 7 సంచులు తెచ్చేవాడు. 7 సంచులు తెచ్చి, 7 సంచులు ఇప్పుడు వీళ్ళందరూ పశువుల కాపర్ల కుర్రాలతో కబుర్లు చెప్పేవాడు. 7 సంచుల నిండా ఏరుకుని వెళ్ళిపోయేవాట. ఓసారి అతను సంచులు తెచ్చి అక్కడ పెడితే వీళ్ళల్లో ఒక సంచి తీసి దాచేసాడు. దాచేస్తే దాన్ని చూసుకున్నాడు మరుగుజ్జు. అతను చూసుకున్నాడు, 6 సంచులేమన్నా 7వ సంచి లేదు, నా సంచి ఎక్కడుందంటే మాకు తెలియదంటే మాకు ఊరికే ఏడిపించడానికి పిల్లలు కొంటే నాన్నకి చేస్తారు కదా, మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నట్టు. నానే సరకాలు మెంతట మీరు తెచ్చిస్తారా, నేను తెచ్చుకోనా అన్నట్టు. మేమేం తీయలేదు, మాకు తెలియదంటే వీళ్ళు ఎక్కడో దాచిపెడితే అతను వెళ్ళి కనుక్కుని తెచ్చేసుకున్నాడు. దాంతో భయం వేసింది వీళ్ళకి. వాడికి అంటే వేరే కన్ను ఉంది, అదేలే శక్తి ఉంది ఏదో, దాంతో బెదిరారు. కాకపోతే వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయి మాట్లాడడం మానేశారు భయం వేసి. అయితే ఇతను ఏం చేశాట, ఈ తప 7 సంచుల నిండా ఏరుకున్నాక వెళ్ళిపోతూ వీళ్ళని చీరప్ చేయటానికి ఏమన్నాడు, సంతోష పెట్టడానికి, ఇవాళకి అయిపోయింది కదా, మరి మీలో ఎవరైనా సరే మీరందరూ మా ఇంటికి విందుకు రండి, మరుగుజల నగరానికి విందుకు రండి అని పిలిచాట. పిలిస్తే వాళ్ళు అంటున్నారు, అమ్మో వీడు చాలా ప్రమాదకారి, మనం దాచిపెట్టింది చూడకుండా కూడా కనిపెట్టేశాడు, వీళ్ళింటికి వెళ్తే కొంప మునిగిపోతుంది. ఎవరు వెళ్ళలేదట. కానీ వాళ్ళల్లో ఒకడు, వాడికి ఒక తెంపర్తనం ఉంది, వెళ్ళాలనుకున్నాడు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే పశువులు తొలగిన మంచు పడ్డం మొదలు పెట్టేసరికల్లా జనమంతా ఈ గడ్డి గాధం అయిపోతుంది కదా, ఈ గొర్రెలు తోలుకుని వెళ్ళిపోతారు. ఆ గొర్రెలు చలికాలం అన్న వాళ్ళు ఇళ్లలోనే ఉంటాయి, ఆ గొర్రెలతో వీళ్ళు బతుకుతారు. అందరూ పశువుల కాపర్లంతా దిగి వెళ్ళిపోతే ఇతను ఆల్ఫ్ పర్వతాలన్నీ దాటుకుంటూ దక్షిణం వైపుగా ప్రయాణం చేసి కష్టపడి మరుగుజ్జుల నగరానికి చేరేట ఆ కాపర్ల కుర్రవాడు. చేరితే అది చాలా పెద్దదిట ఆ నగరం, తెల్లటి బురుజులు, బా ఎంత బాగుందో, పెద్ద గేటు, ఆ గేటు తీయటానికి 30 మంది ఉన్నారు. అతిథులందరినీ రాణిస్తారట లోపలికి. లోపలికి వెళ్ళాక తెల్లబోయాడు వీడు కుర్రాడు. అతని పేరు తెలీదు, పేరు తెలీదు. అందరూ ఒకేలా ఉంటారు, అందరూ ఒకే సైజులో ఉంటారు కదా, 2 అడుగులే ఎత్తు వాళ్ళది. ఎట్లా గుర్తుపడతాం, అట్లా తిరుక్కుంటూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే వెనకాల నుంచి ఒకళ్ళ చేత్తో ఇట్ట తట్టే ఇటు తిరిగితే ఆశ్చర్యపోయేట. పశువుల కాపరందరూ కులాసాగా ఉన్నారా అని అడిగాడు. ఇతనే ఎంత ఖరీదైన పట్టుబట్టలు కట్టుకున్నాడు. అక్కడికి వచ్చేటప్పుడు అతను పాత బట్టలు వేసుకుని 7 సంచులు చంకలో పెట్టుకుని చలికి చిత్రమైన బట్టలు వేసుకుని వచ్చేవాడు. ఇక్కడ చూస్తే నగలు పట్టుబట్టలు కట్టుకుని ఎంత బాగున్నాడు. అక్కడి నుంచి పశువులు కాపరి కుర్రాడు అతనితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎన్నో రకాల పదార్థాలు వడ్డింపించి భోజనం పెట్టించాడు. రోజు విందులే,
ప్రతిరోజు స్నేహితులను చూపిస్తాడు, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాడు, ఆటలాడిస్తాడు. ఎంతో సరదాగా ఎన్ని రోజులో ఉండిపోయాడు వాళ్ళతో పాటు, విందులు చేస్తూ వీడు నీ కుర్రాడు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తహతహలాడిపోయారు, పిల్లాడు ఏమైపోయాడు ఏమైపోయాడు రాలేదు, ఇక్కడ ఏమైపోతున్నాను. ఎందుకంటే వీళ్ళ మీద ఒక భయం ఉంది, వీళ్ళకు ఒక ప్రత్యేకమైన కన్నుందన్న భయం ఉంది కదా. అయితే కుర్రాడు కొన్నాళ్ళు అయ్యాక ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఉండు ఉండు అని బతిమలాడేట. అతిథులు ఉంచుకోవడం సరదా అనమాట వాళ్ళకి, ఉండు ఉండు అందరు అతిథులు ఇంకా కొంతకాలం ఉంటున్నారు, నువ్వు వెళ్ళిపోబోక అప్పుడే అంటే, కాదు మా పశువులు ఏమైపోయినాయో మా అమ్మ నాన్న ఎట్లా ఉన్నారో నాకు చూసిరావాలని ఉంది అంటే సరే అని వెళ్ళిరమ్మన్నట్టు బయటికి తీసుకొచ్చి దించి ఇంటికి వెళ్ళమన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఊరికే పంపించలేదు, ఓ సంచి నిండా వెండివి కాయిన్స్ పోసి చేతులు పెట్టాడు. చిత్రమైన కన్నున్న వాడికి చిత్రమైన చూపు కూడా ఉంది అది. ఆ సంచి తెచ్చుకుని పిల్లవాడు చక్కగా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుని తర్వాత ఎప్పుడైనా మరుగుజ్జలు కనపడితే వాళ్ళకి సహాయపడేవాడు. ఇదో కథ. ఇంకో కథ చెప్తాం ఇందులోనే. పూర్వం అంటే ఒక పిండి మర వ్యాపారం ఒక అతను ఉండేవాడు, పిండి వ్యాపారి. అయితే మర ఉండేది. ఒకనాడు వాళ్ళ వాకిట్లో ఒక మరుగుజ్జ అతను వచ్చాడు. వచ్చి పిండి మరవాడు దురాశపరుడు, అంత మంచివాడు కాదు, పాపం ఆయన భార్య ఎప్పుడు అనారోగ్యంగానే ఉండదుట. వాళ్ళకు ఒక పిల్లాడు ఉన్నాడు. వీళ్ళ వాకిట్లోకి వచ్చిన ఈ మరుగుజ్జు అతను ఆమె అంత పిండివు నాలుగు రొట్టెలకు సరిపడా అని అడిగితే, ఆ పాపం మేము ఇక్కడ పోసు కూర్చున్నావా, డబ్బులు ఇవ్వకుండా నేనేమి ఇవ్వను అన్నాడు. అంటే ఇతను వజ్రాలు ఏరుకోవడానికి వచ్చాడు, ఓహో డబ్బులు లేవు అతని దగ్గర, ఎవరైనా సహాయం చెయ్యాలి, తర్వాత ఏదో చేస్తాడు అన్నకి తిరిగి ఇవ్వనన్నాడు. ఇవ్వననే సరికల్ల ఈ కుర్రాడు ఒక 15-24 ఏళ్ళ వాడు, వాళ్ళ నాన్న అటు తిరుగుంటే వీళ్ళకి ఎంత ఆహారం కావాలి, వాళ్ళ రొట్టెలు ఎంత ఉంటాయి, మన రొట్టెలు ఎంత ఉంటాయి, వాడి రొట్టెలు ఇంతే ఉంటాయి, ఏం చేసేట, నాలుగు గుప్పెళ్ళ పోనీ గోధుమ పిండిని చిన్న సంచిలో పోసి మూటగట్టి చేతులు పెట్టాడు రొట్టె చేసుకోమని, ఆ రొట్టెలు చేసుకోవడానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు వచ్చి, నేను మా ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా, మా ఆతిథ్యం తీసుకుందు కానీ అని చెప్పి తీసుకెళ్ళాడు. కుర్రాడికి సరదా వచ్చింది వెళ్దామని. వెళ్ళేసరికల్లా ఒక చెట్టు తొర్రలోకి తీసుకెళ్ళాడు. చెట్టు తొర్రలు ఎంత ఉంటాయి, ఆ 2 అడుగులు వాడు పడతాడు, ఈ 5 అడుగులు 14 ఏళ్ళ పిల్లవాడు పట్టడు పడతాడు. కానీ వంగి వచ్చే ఈ లోపలికి అన్నాడు, వంగి వస్తే బయటికి చెట్టు తొర్రలా కనపడుతుంది, లోపల ఎంత పెద్ద ప్రాంగణం ఉందోట. వాళ్ళ చెట్టు తొర్రలోంచి బయటకు వస్తారు, వాళ్ళ వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు ఎవరికీ కనపడవు. ఎంత పెద్ద ప్రాంగణమో, ఎంత మంది తిరుగుతున్నారో అక్కడ, అందరి బోల్డని రకాల చెట్లు, చెట్ల నిండా పళ్ళు కాయలు పువ్వులు రంగులు రంగులుగా, అందరూ రంగులు రంగుల బట్టలు కట్టుకుని గెంతుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు, సంగీతాలు పాడుతున్నారు, చదరంగం వాడుకుంటున్నారు, కొంతమంది కూర్చుని విందు వినోదాలు బోల్డని తింటున్నారు, తాగుతున్నారు, పరుగులు పెడుతున్నారు. అబ్బో ఎంత సంతోషంగా ఉందో. ఈ కుర్రాడు వాళ్ళందరితోటి ఈ పిండిమర కుర్రవాడు ఆడి పాడి ఎంతో సంతోషంగా ఉన్నాడు. రోజులు గడిపేసాడు వాళ్ళతోటి. అయితే ఒకనాడు ఇంటికి వెళ్తానన్నాడు. ఇంటికి వెళ్తానంటే ఇతను ఏం చేశాడట, ఈ మరుగుజ్జు అతను చెట్టెక్కి ఓ పండు కోసి చేతిలో పెట్టాడు. అబ్బాయి ఈ పండేమో మీ అమ్మని తినమను, ఒక కాయ కోసేట, ఈ కాయ ఏమో మీ నాన్నకి ఇవ్వు, నువ్వేమో ఈ ముత్యాల దండ వేసుకో మెళ్ళో అని ఒక చాలా ఖరీదైన ముత్యాల దండ పిల్లాడి మెళ్ళో వేసాట. నీకంతా మేలే జరుగుతుంది, నువ్వు ఎంతో మంచివాడివి, పండు మీ అమ్మకి కాయ మీ నాన్నకి ముత్యాలు దండ నీకు అన్నాడు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి, మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు నాయన, ఇక్కడి నుంచి చెట్టు తొరల నుంచి బయటికి వెళ్ళాక విశ్రాంతి తీసుకో బాగా, చాలా దూరం ప్రయాణం చేసావు, ఆటల్లో నీకు తెలియటం లేదు, విశ్రాంతి తీసుకున్నాక నిదానంగా నడిచి ఇంటికి వెళ్ళిపో, గొలుసు లోపల వేసుకో, ఎవరికి కనపడకుండా అని చెప్పాడు. చెట్టు తొరల నుంచి బయటకు వస్తే ఎంత దూరం ఉందో వాళ్ళ ఊరు, అయ్యో వాడు పడుకుని లేచి పడుకుని లేచి నడుచుకుంటూ మొత్తానికి ఇంటికి పోయాడు. ఇంటికి పోయాక ఆ పండు ఎత్తి వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు, అమ్మ మరుగు జాయిన్ నీకు ఇవ్వమన్నాడు, ఆ పండు తినమే అంటే ఆవిడ వంగిపోయి ముక్కుతూ మూలుగుతూ ఉండేది. ఆ పండు కోసుకుని తినేసరికి కాళ్ళ నొప్పులు వేళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ తెగిపోయి ఇటా వంగిపోయింది కాస్త ఇటా నుంచుంది వెనక్కి నిటారైంది, నిటారుగా అయిపోయింది, బాగా నొప్పులు తగ్గిపోయినారా, ఎంతో తేలికిచ్చింది ఒళ్ళు, అయ్యో ఎంత మంచివాడు ఎంత మంచివాడు అంటే నాన్నకి పచ్చకాయ చేతిలో పెట్టాడు. నాన్న ఈ కాయ నీకు ఇమ్మన్నాడు నాన్న అంటే, ఆ కాయ ఇట్లా బాదం కాయల్లేము, దాన్ని ఇట మన పచ్చడి బండ పెట్టి మన గుండ్రాయి పెట్టి పగలు కొడితే ఆ లోపల గింజల బదులు వజ్రాలు ఉన్నాయి. చాలా సంతోషంగా ఆవిడ ఆరోగ్యం బాగుపడింది, ఇతనికి కావాల్సిన వజ్రాలు వచ్చినాయి, పిల్లడ ముత్యాలు దండ వేసుకుని చక్కగా ఆరోగ్యంగా బలంగా ధైర్యంగా హాయిగా ఉండేవాడట. కథలు చూడు ఎంత వింతగానే, ఆవిడ బహుశా ఎప్పుడో చిన్నప్పుడు వినుంటారు,
అందుకని మళ్ళీ విందామని అడుగుంటారు. రెండు కథలు చెప్పాం కదా, ఇంకో రెండు కథలు ఉన్నాయి, మనం ఇంకొకసారి చెప్పుకుందాం వాటిని. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే జీ.